కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కోర్కల్ గ్రామంలో 13 కోట్ల నిధులతో మానేరు నదిపై ప్రభుత్వం చేపట్టిన చెక్ డ్యాం పనులను రైతులతో కలిసి పరిశీలించిన తెలంగాణ పిసిసి అధికార ప్రతినిధి తుమ్మేటి సమిరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారులు గుత్తేదారు నిర్లక్ష్యంతో ప్రజలు ఆశించిన ఫలాలు అందకముందే చెక్ డ్యాం లీకేజ్ అవుతుందని, పనిలో మలసత్వం ముందుచూపు లేని కారణంగా గండిపడి లక్షల లీటర్ల నీరు వృధాగా పోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండలరెడ్డి, శ్రీనివాస్, సమ్మయ్య, వెంకటస్వామి, పరిసర 3 గ్రామాల ప్రజలు, రైతులు పాల్గొన్నారు. గొప్పగా చెప్పుకున్నటువంటి మధ్యవర్తులు ఈ కంట్రాక్టర్ నిర్లక్ష్యమ, అధికారుల నిర్లక్ష్యమ, ముఖ్యంగా ముందు సమన్వయం 13 కోట్ల రూపాయలతో అట్టాశంగా మేము ఆ వృత్తికి మేము వ్యతిరేకిస్తున్నాం. అభివృద్ధి జరగాలి, పాత్ర రచనం న్యాయం జరుగుతుంది అనుకున్నాం. కానీ ఈ అధికారులు ఐబీ అధికారుల నిర్లక్ష్యం వల్ల సరైన టైంలో ఆ కరకట్ట పోయలేక అది వాటర్ స్టోరేజ్ వర్షాలు ముందు కాకుండా క్లోజ్ చేయకుండా ఇక్కడ అధికార పార్టీకి చెందిన నాయకుల ఒత్తిడి వల్ల అది కట్టలేక వెళ్ళు రాజకీయం చేసి అక్కడ మేము పొలం ఉన్నది పక్కకు నా బావి ఉన్నది దానికి బిల్లు చేయాలని పైసలు ఇవ్వాలని చెప్పి అధికారులను బ్లాక్మెయిల్ చేసి చూపించబోయే నష్టం జరిగింది. ఆ కాస్తో కూర్చున్నటువంటి వాటర్ ఈరోజు వృధాగా పోయినటువంటి పరిస్థితి మనం కళ్ళ నిండా చూస్తున్నాం. ముఖ్యంగా వీరికి ఈ రైతాంగంపై చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఈ యొక్క పనిని దాదాపుగా ఇటువంటి పెట్టుకున్నటువంటి పని ఖరీఫ్ సీజన్లో ఖరీఫ్ మొదలయ్యే వరకు పూర్తయ్య కావాల్సినటువంటి అగ్రిమెంట్ ఉన్నటువంటి పరిస్థితి ఉంటే దాదాపు 13.5 కోట్లు నిష్ప్రయోజనంగా ఏమిటికి అక్కడ రాకుండా దాని కరకట్టను వదిలివేసి నాణ్యత లోపంతో కరకట్టను నిర్మించి అక్కడ ఉన్నటువంటి రాజకీయాల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని నాశనం చేసినటువంటి పరిస్థితి వల్ల మనం చూస్తున్నాం. పొలంలో కనుక వాటర్ని స్టోరేజ్ నిలుపు చేయకపోతే ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగంతో పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం తీసుకొస్తాం. రైతాంగంలో ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా మీరు గుర్తు తెచ్చుకొని మీరు